జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో గత నెల 23న రాత్రి జరిగిన దోపిడీ ఘటనలో ముగ్గురిని పట్టుకోవడం జరిగిందని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎక్కడి భాస్కర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండగట్టు దొంగతనానికి సంబంధించిన ఈ ఘటనకు సవాలుగా తీసుకుని నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. గురువారం జగిత్యాల ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పాత నేరస్తులైన బాలాజీ, కేశవ రాథోడ్, నర్సింగ్ యాదవ్ అలాగే విజయ్ కుమార్ రాథోడ్తో మరో నలుగురితో కలిసి ఆలయాలే లక్ష్యంగా నేరాలు చేస్తుంటారని తెలిపారు. గతంలో తెలంగాణ, మహారాష్ట్రలో ప్రముఖ ఆలయాల్లో దోపిడీ ఘటనలపై వీరిపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా నిందితులను పట్టుకోవడం జరిగిందని ఆయన వివరించారు. దాదాపు 15 కిలోల వరకు వెండి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయని ఆలయ అధికారులు ఫిర్యాదు ఇవ్వగా ప్రస్తుతం 5 కిలోల నగలను స్వాధీనం రికవరీ చేయడం జరిగింది అని చెప్పారు. అయితే ఈ దోపిడీలో ప్రస్తుతం ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం 3 టీముల ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇక దోపిడీ దొంగలు 22న బీదర్ నుండి నేరుగా కొండగట్టుకు చేరుకున్నారని తెలిపారు. భక్తుల వేషధారణలో వచ్చి దోపిడీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇక నిందితులు కాషాయం దుస్తులతో వచ్చి మొదట దైవదర్శనం చేసుకుని స్నానాలు ఆచరించి మరోసారి దైవదర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆలయంలో దోపిడీ కోసం రెక్కి నిర్వహించినట్టు తెలిపారు. మరుసటి రోజు ఆలయం వెనక వైపు నుండి వచ్చి ఈ దోపిడీ చేశారని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం, ఫింగర్ ప్రింట్ సిబ్బందితో పాటు పోలీస్ డాగ్ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. జగిత్యాల డిఎస్పీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారు దొంగలించిన 15 కిలోల 5 కిలోల నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక నేర పరిశోధనలో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని అభినందించి రివార్డు కోసం సిఫార్సు చేయడం జరుగుతుందని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. సిఐ గారులకు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ గర్భగుడిలో దొంగలు పడ్డారని, దేవుడికి సంబంధించిన వెండి వస్తువులు దొంగలు దొంగిలించారనే సమాచారం మేరకు వెంటనే జిల్లా స్థాయిలో ఒక దాదాపు 10 బృందాలు ఏర్పాటు చేసి క్రైమ్ సీన్ని రిజర్వ్ చేసుకొని శాస్త్ర సాంకేతిక ఆధారాల ద్వారా దాదాపు 24 గంటల్లోనే దొంగల్ని గుర్తించడం జరిగింది. ఈ దొంగతనం చేసిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ జిల్లా ఔరత్ తాలూకా చెందిన వాళ్ళు. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. వీళ్ళు పర్టికులర్గా టెంపుల్లోనే దొంగతనాలు చేస్తారు. గతంలో వీళ్ళు మహారాష్ట్రలోని పండరిపురము ఫేమస్ టెంపుల్ పక్కన ఉన్న కొన్ని టెంపుల్స్లోనూ, తెలంగాణలో మెదక్ జిల్లా చాముండేశ్వరి దేవి టెంపుల్ చిలక్చేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న టెంపుల్లోనూ, అండ్ కమాన్పూర్ మహారాష్ట్రలో కర్ణాటకలో ఉన్న కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ ప్రాథమికంగా వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారము, వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారము ఈ ఏరియాల్లో టెంపుల్లో వెండి వస్తువులు దొంగతనం చేసినారని చెప్పినారు. వాళ్ళ మీద పాత నేరస్తులు కాబట్టి ఇంకా కేసులు ఉన్నాయి. దీంట్లో ఈ నేరం జరిగిన విధానము, వీళ్ళు బీదర్ నుంచి బీదర్ జిల్లా ఔరత్ తాలూకా నుంచి 22వ తారీఖు నేరం జరగడానికి ఒకరోజు ముందు మార్నింగ్ బయలుదేరి సాయంత్రము కొండగట్టు అంజన్న టెంపుల్కి రావడం జరిగింది. భక్తుల రూపంగా వైట్ షర్ట్స్, ఎల్లో షర్ట్స్, ఏదైతే కాషాయం షర్ట్స్, భక్తులు ఏ విధంగా ఉంటారో సేమ్ భక్తు రూపంగానే రావడం